75 రోజులు కొనసాగుతున్నటువంటి రైతుల ఉద్యమానికి యావత్తు ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జాతి అంతా కూడా సంఘీభావం తెలియజేస్తున్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు గుర్తించట్లేదో తెలియట్లేదు। ఇప్పటికే 65 సార్లు పైగా హైకోర్టు సుప్రీం కోర్టుల నుంచి మొట్టకాయలు పన్నా కూడా ఈ నిరంకుశ వైఖరిని ముందుకెళ్ళడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। ఈ పరిస్థితుల్లో మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి, 99% దళిత సామాజిక వర్గ ఓట్లు మాకు పన్నీయని నువ్వు గట్టిగా చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇదే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది యువకులను ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయే విధంగా శిరోమండలాల దగ్గర నుంచి సజీవ దహనాలలాగా దాకా నువ్వు చేస్తున్నటువంటి ఈ దాస్తీకాలు అరాచకాలు హత్యలు అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో ఇది ఇలాగే జరుగుతూ ఉంటే మొత్తంగా అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏం లేదనే విధానంగా మేము కార్యక్రమాలు తీసుకొని అల్టిమేట్ గా ఆర్టికల్ 356 అమలు అయ్యేంత వరకు అంటే రాష్ట్రపతి పాలన విధించేంత వరకు మేము పోరాటం చేస్తాం। దళిత ఉద్యమాన్ని మరొకసారి పెద్ద చేసి గతంలో జరిగిన దళిత ఉద్యమాలకి ఇంకా ఉన్నతమైనటువంటి దీటుగా మా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా మేము దళిత సోదరులతో ఒక ప్రత్యేకమైన ఉద్యమాన్ని అమరావతి రాజధానిగా కొనసాగింపులో భాగంగా సంఘీభావం తెలియజేస్తూనే దళిత జాతి యావత్తు తన ఆత్మగౌరవాన్ని వాళ్ళ శరీరాల్ని వాళ్ళ మనుగడని అల్టిమేట్ వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే విధంగా ఈ రోజు కొత్త ఉద్యమం మొదలు పెట్టాలని నేను తెలియజేసుకుంటూ దళిత సామాజిక వర్గ సోదరులందరూ అర్థం చేసుకోవాలని మీరు దగాపడ్డారు మనం దగాపడ్డామనే విషయాన్ని మనకు తెలియని మన యువకులందరికీ మన ఊళ్ళకందరికీ తెలియజేసుకోవాల్సిన సమయం దగ్గర పడిందని తెలియజేసుకుంటూ ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాం। అందరూ సంఘీభావాన్ని కోరుతున్నాము। అలాగే ఈ అమరావతిలో ఆ ఉద్యమానికి అమరావతి రైతు సోదరులందరూ అమరావతి రైతు ఉద్యమకారులందరూ సంఘీభావం తెలియజేయడం కోసం నేను ఇక్కడ అడగడానికి వస్తే అల్టిమేట్ గా కులాలకి మతాలకి జాతులకి భాషలకి అన్నిటికీ అతీతంగా ఈ రోజు మానవతా ఉద్యమం ఒకటి మొదలవ్వాలి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। దానికి పాత్రికేయ బృందం కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను।